హాయ్ అందరికి నమస్కారం ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు వన్ బిఆర్ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మన ఛానల్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక అపార్ట్మెంట్ ని చూపిస్తారు ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సొంత కుటుంబం లా కలిసిమెలిసి ఉంటారు అనమాట చాలా అందంగా ఉంటుంది అదే సమయంలో మన కథలో హీరోయిన్ అటుగా వెళ్తూ ఉంటుంది ఆ అపార్ట్మెంట్ బయట బోర్డు ఉంటుంది అనమాట ఈ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ఖాళీగా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు అని చెప్పేసి బయట బోర్డు ఉంటుంది దాంతో మనకు అదిలో హీరోయిన్ కూడా సరే నాకు కూడా ఫ్లాట్ కావాలని చెప్పేసి తాను ఆ అపార్ట్మెంట్ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తుంది వెళ్లిన తర్వాత దానందరికి అది ఆ డోర్ ఓపెన్ అవుతుంది హీరోయిన్ ఆశ్చర్యపోయి లోపలికి వెళ్తుంది వెళ్లిన తర్వాత ఒక ఒక్కరోడు ఉంటాడు అనమాట తానే ఉంటాడంటే మీరేం కంగారు పడకండి ఈ సిటీలో కొంచెం దొంగలు పెడదాంది కదా అందుకని ఆటోమేటిక్ డోర్ పెట్టా చెప్పి చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది అదే సమయంలో జెర్రీ అని ఒక మేనేజర్ వస్తాడు బేసికల్ గా అపార్ట్మెంట్ మొత్తానికి మెయిన్ హెడ్ అనమాట వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారండి ఇక్కడ చెప్పి అడిగితే ఒక ఫ్లాట్ ఖాళీగా ఉందని చెప్పి బయట బోర్డు ఉంది కదండి చూడటానికి వచ్చానని చెప్పి అంటే సరే చూడండి అని చెప్పేసి అక్కడ ఉన్న ఫ్లాట్ ని చూపిస్తాడు అంతేకాకుండా పక్కన సీరియట్ అవుతున్నా కూడా ఎందుకు సీరియట్ అవుతున్నారు మీరు ఆరోగ్యాన్ని పాడు అని చెప్పేసి జర్రిని అతను అతన్ని తిడతాడు అంతేకాకుండా హీరోయిన్ క్వశ్చన్ అడుతాడు మీరు ఏమైనా జంతువులు పెంచుకుంటున్నారని చెప్పడితే హీరోయిన్ కూడా లేదండి అని చెప్పేసి అంటుంది ఆ తర్వాత సరే అని చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి తన రూమ్ కి వెళ్ళిపోతుంది బేసికల్ గా హీరోయిన్ ఒక హోటల్ లో ఉంటుంది అనమాట తను ఒక పిల్లిని పెంచుకుంటుంది కానీ ఆ మాత్రం పిల్లిని అని చెప్పేసి అబద్ధం చెప్పింది కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు గా హీరోయిన్ కి అనమాట కొన్ని మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి దాంతో మాట్లాడుకుని ఆ మరుసటి రోజు హీరోయిన్ ఆఫీస్ కి వెళ్తుంది వెళ్లిన తర్వాత హీరోయిన్ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది అంతేకాకుండా ఆఫీస్ లో లీస్ అని ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంటుందన్నమాట హీరోయిన్ కి హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి సాయంత్రం ఇంటికి వచ్చేస్తుంది మరోవైపు అపార్ట్మెంట్ దగ్గర ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఖాళీగా ఉందని చెప్పేసి బోర్డు తీసేస్తారు ఎందుకంటే ఆ ఫ్లాట్ హీరోయిన్ కి ఇచ్చేసారనమాట చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయిపోతుంది తన రూమ్ లో సామాన్లన్నీ తానే చదువుకుంటూ ఉంటుంది అదే లో హీరోయిన్ ఒక పిల్లి ఉంది కదా ఆ పిల్లిని ఎవరికి తెలియకుండా దొంగతనంగా తీసుకొస్తుంది కరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి బ్రెయిన్ వచ్చేసి మీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి హీరోయిన్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో అతను దూరం నుంచి హీరోయిన్ చూస్తూ ఉంటాడు చూడడానికి కొంచెం సైకిల్ అన్నమాట బ్రెయిన్ వచ్చేసి హీరోయిన్ తో ఏమంటాడంటే ఈ రోజు సాయంత్రం అపార్ట్మెంట్ లో పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలని చెప్పేసి హీరోయిన్ ఇన్వైట్ చేస్తాడు దాంతో హీరోయిన్ కూడా వెళ్తుంది వెళ్లిన తర్వాత అక్కడ ఒక ఆవిడకి హీరోయిన్ బాగా నచ్చేస్తుంది దాంతో హీరోయిన్ తో సరదాగా ఉంటుంది అదే సమయంలో ఆ ఆవిడ హీరోయిన్ అందరికి పరిచయం చేస్తుంది అలా అందరూ హ్యాపీగా ఉంటారు అనమాట హీరోయిన్ కి ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళేంట్రో బాబు కుటుంబ సభ్యులు కలిసి ఉన్నారని చెప్పేసి అదే సమయంలో లెస్టర్ కూడా హీరోయిన్ దగ్గరకు వచ్చి తనకు ఒక బుక్ ఇచ్చి ఈ బుక్ నా జీవితాన్ని మార్చింది మీరు కూడా చదవనని అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే నేను తర్వాత చదువుతానని చెప్పేసి అంటుంది అదే సమయంలో బ్రెయిన్ హీరోయిన్ దగ్గరకు వస్తాడు వచ్చిన తర్వాత ఆ పెద్దవాడు ఉంది కదా ఆ పెద్దవాడికి ఎవరు లేరు అని చెప్పి మన అందరూ ఉన్నాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఎలా ఉంటున్నారని చెప్పేసి ఆ తర్వాత హీరోయిన్ రూమ్ కెళ్ళి పడుకునే ముందు టాబ్లెట్లు వేసుకుంటుంది అనమాట కాకపోతే టాబ్లెట్ లో ఉండవు బేసికల్ గా హీరోయిన్ కొంచెం స్లీపింగ్ ప్రాబ్లం ఉంది అందుకనే టాబ్లెట్ లో వాడుతుంది సర్లే టాబ్లెట్ లేకుండా పడుకుందాం చెప్పేసి హీరోయిన్ పడుకుంటుంది గానీ బయట ఏదో భయంకరంగా సౌండ్ చూస్తూ ఉంటాయి దాంతో హీరోయిన్ అరాకొర నిద్రపోతుంది ఆ మరుసటి రోజు మళ్ళీ సామాన్ షిఫ్ట్ చేసుకుంటున్నప్పుడు బ్రెయిన్ వచ్చేసి హీరోయిన్ కి హెల్ప్ చేస్తాడు ఆ రోజు సాయంత్రం కూడా హీరోయిన్ ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటుంది గానీ సడన్ గా బయట ఏదో సౌండ్ వస్తుంది చూస్తే డోర్ ఓపెన్ లో ఉంటుంది ఏంటని వెళ్ళి చూస్తే ఆ పెద్దవాడు బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది వెంటనే ఆమె పట్టుకుని అదేంటండి మీరు నిద్రలోనే చాలా ఉంటుందా మీకు అని చెప్పేసి ఆ పెద్దవాడిని హీరోయిన్ ఇంట్లోకి తీసుకెళ్తుంది తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ కి సైకో లాగా ఉండి ఆ లస్టర్ ఒక బుక్ ఇచ్చాడు కదా అదే బుక్ ఆ పెద్దవాడు పక్కన ఉంటుంది ఆ సైకో ఇచ్చిన బుక్ మీ దగ్గర ఉందని అడిగితే ఆ పెద్దవాడు ఏమంటుందంటే అతను సైకో కాదమ్మా బేసికల్ ఒక యాక్సిడెంట్ లో తన భార్య చనిపోయింది అప్పటి నుంచి తన సైలెంట్ గా ఉంటాడని చెప్పో హీరోయిన్ కూడా అయ్యో పాపం అనవసరంగా పాత్రం చేసుకుందని చెప్పేసి తాను కూడా బాధపడుతుంది కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ డోర్ బయట ఒక లెటర్ ఉంటుంది అనమాట అగ్రిమెంట్ అని చెప్పేసి ఒక లెటర్ ఉంటుంది అపార్ట్మెంట్ లో జంతువులు పెంచుకోకూడదు మీకు తెలియదు అని చెప్పేసి అందులో పనికి మళ్ళీ మాట్లాడి రాసి ఉంటాయి అనమాట దాంతో హీరోయిన్ కోపం వస్తుంది కానీ ఈ లెటర్ తనకి ఎవరు రాసారని చెప్పేసి హీరోయిన్ అందరి వైపు చూస్తుంది కానీ అందరి కుటుంబాలు మంచివి కదా అదే సమయానికి లస్టర్ అటుగా వస్తూ ఉంటాడు దాంతో హీరోయిన్ కి లస్టర్ మీద డౌట్ వచ్చేస్తుంది తన దగ్గరికి వెళ్తున్నప్పుడు సడన్ గా బ్రెయిన్ వస్తాడు వచ్చిన తర్వాత హాయ్ అని చెప్పేసి ఈ రోజు సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలని చెప్పడంతో హీరోయిన్ ఆచరిపోతుంది అదేంట్రా రోజు ఒకళ్ళు పార్టీ చేసుకుంటారని చెప్పేసి హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి తన ఆఫీస్ కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అక్కడ లేసేతో సరే మాట్లాడుతూ ఉంటుంది ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే పార్టీకి లీవ్ కావాలని చెప్పేసి తన బాస్ అడుగుతుంది కానీ తన బాస్ లీవ్ ఇవ్వదు ఇక చేసే దేవుని లేక లేట్ గా వస్తుంది అలా వచ్చేటప్పుడు హీరోయిన్ తో పాటు చేసే కూడా వస్తుంది తన రూమ్ కి అలా అపార్ట్మెంట్ లోకి ఎంటర్ అయిన తర్వాత బ్రెయిన్ వచ్చేసి హీరోయిన్ అడుగుతాడు అదేంటండి మీరు పార్టీకి రాలేదని చెప్పడంతో మా ఆఫీస్ లో లీవ్ ఇవ్వలేదండి అందుకని రావడం కొంచెం లేట్ అయిందని చెప్పి సరే వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి అని చెప్పేసి బ్రెయిన్ హీరోయిన్ కి చెప్తాడు హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన ఫ్రెండ్ తో లోపలికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత తన ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పుకుంటుంది కానీ లీజా ఏమంటుందంటే ప్రస్తుతానికి నువ్వు హ్యాపీగా కదా ఈ అపార్ట్మెంట్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఇంత తక్కువ రేట్ కి ఇంత మంచి మనుషుల మధ్య నీకు రూమ్ దొరికిందంటే నువ్వు చాలా చెప్పేసి ఏంటంటే హీరోయిన్ తో కొంత మాట్లాడి డ్రింక్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత హీరోయిన్ ప్రశాంతంగా కానీ ఏదో కాలిపోయిన వాసన వస్తుంది అనమాట ఏంటని చూస్తే ఓవెన్ లో ఏదో ఉంటుంది ఓవెన్ లో ఏం కాలిపోతుందని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక లెటర్ ఉంటుంది నీకు అసలు బుద్ధి లేదు ఈ అపార్ట్మెంట్ లో జంతువులు పెంచకూడదని చెప్పేసి దాని మీద రాసి ఉంటుంది ఆ ఓవెన్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అందులో తాను పెంచుకునే పెళ్లి ఉంటుంది దాంతో హీరోయిన్ బుర్ర బ్లాంక్ అయిపోతుంది కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ దగ్గరికి ఎవరో వస్తారు వచ్చేది ఎవరో కాదు బ్రెయిన్ అనమాట హీరోయిన్ దగ్గరకు వచ్చి తనను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసేస్తాడు ఆ తర్వాత తన బ్యాగ్ లో ఇంజెక్షన్ తీసి హీరోయిన్ కి చేయబోతాడు కానీ హీరోయిన్ ఆ బ్రెయిన్ కొట్టేసి అక్కడ నుంచి బయటకి పారిపోయి వస్తుంది అదే సమయంలో పక్కింటి ఆవిడ వచ్చేసి హీరోయిన్ పట్టుకొని ఏమైంది అమ్మా అని చెప్పేసి అంటుంది దాంతో హీరోయిన్ కూడా బ్రెయిన్ ఇలా చేసాడని చెప్పేసి చెప్తూ ఉంటుంది అదే సమయంలో బ్రెయిన్ బయటకు వస్తున్నప్పుడు ఆ పక్కింటి ఆవుడు ఏమంటుందంటే నీకు ఒక్క పని చేయడం చదగ కదని చెప్పేసి హీరోయిన్ ని గట్టిగా పట్టుకుంటుంది అంతేకాకుండా హీరోయిన్ కాపాడండి అని చెప్పేసి పెద్ద పెద్దగా ఆరుస్తుంది అందరూ రూమ్ నుంచి బయటకు చూస్తారు గానీ హీరోయిన్ కి ఎవరు వచ్చి హెల్ప్ చేయరు సో దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది వీళ్ళందరూ ఒకటి అని చెప్పేసి ఆ తర్వాత జెర్రీ కూడా వస్తాడు వచ్చిన తర్వాత బ్రెయిన్ గట్టిగా హీరోయిన్ పట్టుకుంటాడు జెర్రీకి ఇంజక్షన్ చేస్తాడు కట్ చేస్తే హీరోయిన్ ఒక గదిలో ఉంటుంది ఎవరు లేని గదిలో అంతేకాకుండా లో వేసి ఒక డ్రెస్ వేసి హీరోయిన్ ని మూలం కూర్చోబెడతారు ఆ గదిలోకి ఈ జెర్రీ ఆ తర్వాత బ్రెయిన్ వాళ్ళిద్దరు వస్తారు వచ్చిన తర్వాత జెర్రీ ఏమంటారంటే నువ్వు మాకు బాగా దొరికిపోయావు నీ కోసం ఎవరు రారని చెప్పి అంటూ హీరోయిన్ ఏమంటారు అంటే నా కోసం ఎవరు రారా నువ్వు అలా అనుకుంటావు నా కోసం వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారని అంటంతో అంత సీన్ లేదు నీకంటూ కుటుంబ సభ్యులు ఎవరు లేరు నీకంటూ ఉంది కేవలం మీ నాన్న మాత్రమే మీ నాన్నకి నీకు గొడవైంది అంతేకాకుండా నువ్వు పనిచేసే కంపెనీలో లీసా అని ఒక ఫ్రెండ్ ఉంది ఆ అమ్మాయి నువ్వు రాత్రి అపార్ట్మెంట్ కి వచ్చారు వచ్చిన తర్వాత ఆ లీసా ఉంది కదా మీ బాస్ గురించి భయంకరంగా బూత్ లో మాట్లాడుతూ ఉంది ఆ ఆడియోని నువ్వే పంపించినట్టు మీ బాస్ కు పంపించాను సో దాంతో ఆ లీసా ఇంకా నీతో జీవితంలో మాట్లాడుతూ అంతేకాకుండా నీ బ్యాంక్ అకౌంట్లు నీ పర్సనల్ అకౌంట్లు అన్ని ఫ్రీజ్ చేసేసాను నీ కోసం ఇంకెవరు రారు నువ్వు మాకు దొరికి అని చెప్పడంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది కరెక్ట్ గా అదే సమయంలో లెస్టర్ ఆ రూమ్ లోకి వస్తాడు వచ్చిన తర్వాత జెర్రీ ఏమంటాడంటే వీడు కూడా నీలాగే మగ్గు దొరికాడు మేము చెప్పిన మాట ఏం లేదు ఇక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆ ప్రాసెస్ లోని వీడు చెవును కోల్పోయాడు ఆ ప్రాసెస్ లోని వీడు కన్ను కోల్పోయాడు కాబట్టి వాళ్ళ లాగా నువ్వు అవ్వకూడదంటే మేము చెప్పినట్టు నువ్వు చేయని చెప్పేసి జెర్రీ అక్కడ నుంచి వెళ్లిపోతాడు బ్రెయిన్ వచ్చేసి హీరోయిన్ ని గోడక చేతులు అనిచ్చి బాడీని విడంగా పెట్టమంటాడు అంతేకాకుండా పక్కన రెండు లైట్లు ఉంటాయి ఆ రెండు రెడ్ లైట్లు వెళ్ళిన అనుకో నువ్వు గోడ నుంచో ఆ రెడ్ లైట్లు ఆఫ్ అయిపోయానుకో నువ్వు రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి హీరోయిన్ కు వార్నింగ్ చేస్తాడు చెప్పింది చేయబోతి మామూలుగా ఉండదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు రిలేట్ లైట్ ఆన్ హీరోయిన్ గోడకి చేతులు అనిచ్చి బాడీ దూరంగా పెట్టి ఉంచుతుంది అది కూడా చాలా సేపు అనమాట ఆ తర్వాత రెడ్ లైట్ ఆఫ్ అయిపోతుంది వెంటనే చేతులు తీసేస్తుంది ఆ తర్వాత తనకి దూరంగా తాగడానికి డ్రింక్ ఉంటుంది ఆ చేతితో తీసుకోవడానికి కుదరదు కేవలం కింద మాత్రమే ఉంటుంది దాంతో కిందకు వచ్చి స్ట్రాతో తాగాలి ఆ తర్వాత మళ్ళీ రెడ్ లైట్ ఎలుగుతుంది మళ్ళీ హీరోయిన్ వెళ్లి చేతులు పెడుతూ ఉంటుంది ఎప్పుడైతే రెడ్ లైట్ ఆఫ్ అయిపోతుందో హీరోయిన్ రిలాక్స్ అవుతుందో అప్పుడు తన దగ్గర ఒక్కొక్కలు వచ్చి తనని మోటివేట్ చేసి ఉంటారు నువ్వేం కంగారు పడకు వీటన్నింటినీ భరించేవనుకో నువ్వు మా కమ్యూనిటీ లో జాయిన్ అవుతావు నీకు మేము అందరం ఉన్నాం ఏం కంగారు పడక అని చెప్పేసి హీరోయిన్ ని మోటివేట్ చేస్తూ ఉంటారు మళ్ళీ రెడ్ లైట్ వెలిగిన వెంటనే హీరోయిన్ గోడకు చేతులు అనిస్తుంది కానీ ఈసారి ఆ లైట్ ఆఫ్ అయిపోకుండానే హీరోయిన్ తట్టుకోలేక చేతులు వదిలేస్తుంది దాంతో జెర్రీకి బ్రెయిన్ కి కోపం వచ్చేసి రెండు మేకులు తీసుకొచ్చేసి హీరోయిన్ చేతులు గోడక పెట్టి దానికి మేకులు కొట్టేస్తారు దాంతో హీరోయిన్ నొప్పి తట్టుకోలేక భయంకరంగా అరుస్తూ ఉంటుంది అదే సమయంలో రెడ్ లైట్ వెలుగుతుంది హీరోయిన్ అలా గోడకుండి పోతుంది కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నానగోం తినపడుతుంది ఏంటంటే నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకుంటావు నువ్వు తప్పించుకోగలవు నీకు ఆ శక్తి ఉందని చెప్పేసి హీరోయిన్ ని మోటివేట్ చేసేలాగా వినపడుతుంది దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆ రెండు చేతుల్ని వెనక్కి లాగేస్తుంది అతి భయంకరంగా నువ్వు కొంత సమయానికి హీరోయిన్ ను తప్పి కింద పడిపోతుంది కట్ చేస్తే హీరోయిన్ దగ్గరికి జర్రీ ఆ తర్వాత బ్రెయిన్ వస్తారు వచ్చిన తర్వాత జెర్రీ హీరోయిన్ తో ఏమంటాడంటే నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావని నాకు తెలుసు బేసికల్ గా ఈ టాస్క్ లో నువ్వు గెలవాలంటే ఏం చేయదు తెలుసా ఆ మేకుల్ని దాటుకుని నీ చేయి బయటకి తీయాలి అలా నువ్వు తీసావు గెలిచావు కాబట్టి నీకు ఆ కెపాసిటీ ఉందని మాకు బాగా తెలుసు అని చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి బయటికి తీసుకెళ్తారు ఆ తర్వాత ఆ మూసలు ఆవిడే ఆ డాక్టర్ ఇద్దరు కలిసి హీరోయిన్ శుభ్రంగా స్నానం చేపించి డ్రెస్ చేంజ్ చేస్తారు హీరోయిన్ కూడా నీలాగే ఈ టాస్క్ లెన్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ ఉన్నామని చెప్పేసి వాళ్ళ చేతులకి మేకులు కుట్టిన ప్లేస్ చూపిస్తారనమాట హీరోయిన్ ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత హీరోయిన్ ఒక సపరేట్ రూమ్ లో తీసుకెళ్తారు అక్కడ హీరోయిన్ కి లైవ్ డిటెక్టర్ కనెక్ట్ చేసి హీరోయిన్ ని కొన్ని క్వశ్చన్ అడతారన్నమాట అనమాట దాంతో హీరోయిన్ కూడా టెక్గా సమాధానం చెప్తూ ఉంటుంది ఇది ఇంకో స్టేజ్ అనమాట అదే సమయంలో జర్రీ ఏం చేస్తారంటే హీరోయిన్ కి ఒక బుక్ ఇస్తాడు బుక్ ఏదో కాదు లస్టర్ హీరోయిన్ బుక్ ఇవ్వబడు కదా ఆ బుక్ అనమాట బేసికల్ గా వీళ్ళందరూ ఎవరంటే మామూలుగా బయట ప్రపంచంలో చాలా మంది ఏంటి డబ్బులు సంపాదించాలి మంచి మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పేసి పోటీ తత్వంతో అసలు ఎందుకు పుట్టాం ఏం చేస్తాం అని చెప్పి క్లారిటీ లేకుండా చిత్ర ఉచిత్రంగా బతుకుతున్నారు కదా అవన్నీ కాకుండా మనుషులనే వాళ్ళందరూ కలిసి ఉండాలి ఎప్పుడు చూసినా ప్రేమతో ఉండాలి స్వార్థం అనేది ప్రతి మనుషులో ఉండకూడదు నిజం చెప్పాలంటే సెల్ ఫోన్లు లేకుండా మనుషులు మనుషులతోనే మాట్లాడుకోవాలని చెప్పేసి ఒక సపరేట్ ప్రపంచాన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ గ్రూప్ ఫామ్ అయింది అన్నమాట అందుకని వీళ్ళందరూ ఏంటంటే హీరోయిన్ లాంటి వాళ్ళందరినీ వెతికి పట్టుకొచ్చి వాళ్ళ గ్యాంగ్ లో చేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అందుకని హీరోయిన్ ట్రై చేస్తున్నారనమాట అప్పుడు హీరోయిన్ ని ఆ జర్ అడుగుతాడు నువ్వు మా గ్యాంగ్ లో చేరడానికి రెడీ అని చెప్పి అంటే హీరోయిన్ కొంచెం డౌట్ డౌట్ గా అన్నమాట ఆ లైవ్ డిటెక్టర్ లో కూడా అలాగే చెప్తుంటుంది సో దాంతో ఆ జర్నీ ఏమంటాడంటే ఆ బుక్ చదవమనిస్తాడు హీరోయిన్ కూడా బుక్ చదువుతుంది మళ్ళీ హీరోయిన్ అడుగుతారు నువ్వు మా గ్రూప్ లో జాయిన్ అవుతావంటే హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కొంచెం డౌట్ గా చెప్తుంది దాంతో హీరోయిన్ ని ఒక క్లాస్ కి పంపిస్తారు ఆ క్లాస్ లో టీచర్ ఎవరో కాదు లస్టర్ అనమాట అంతేకాకుండా తాను కూడా పాఠాలు చెప్పేది ఏదో కాదు తన దగ్గర ఉన్న బుక్ లో పాటాలే ఇంకా ముఖ్యంగా పక్కన ఒక టీవీ ఉంటుంది ఆ పుస్తకాన్ని రాసిన రచయిత చెప్తూ ఈ అనమాట ఈ బుక్ మెయిన్ రీజన్ ఏంటంటే మనుషులు స్వార్థంతో పరిగెడుతున్నారు తాను బతకాలి తాను కడుపు నిండా తినాలి తాను ప్రశాంతంగా ఉండాలి తన పిల్లలు బాగుండాలని చెప్పేసి స్వార్థంగా ఆలోచిస్తున్నారు అలా ఆలోచించడం వల్ల భూమి నశించిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి అందరూ ప్రేమగా అందరూ ఆప్యాయగా ఈ భూమి మీద ఉన్నంత కాలం ప్రశాంతంగా బతకాలి అందుకనే ఈ కమ్యూనిటీని క్రియేట్ చేయాలనుకున్నాం అని చెప్పి అంటే పక్కన ఉన్న ఒక అతను ఏమంటాడంటే అలా క్రియేట్ చేయడం కొంచెం కష్టంగా అని పండంతో ఆ రచ ఏమంటాడంటే కష్టమే కానీ తలుచుకుంటే పెద్ద కష్టమైన పనేం కాదు ప్రతి ఒక్కళ్ళ బ్రెయిన్ ని వాష్ చేసి అసలు మనం ఎందుకు పుట్టామో చెప్పి వాళ్ళందరికి ఎలా బతకాలో చెప్తే ఖచ్చితంగా అలాగే పోతారని చెప్పేసి అందులో ఉంటుంది అనమాట అదంతా చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది ప్రాపర్ గా ఆ బుక్ ను చవటం మొదలు పెడుతుంది అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ ఇందులో ఉండే వాళ్ళు కాదు రకరకాల వృత్తుల్లో చాలా బిజీగా స్వార్థంగా ఉండేవాళ్ళు కానీ ఈ కమ్యూనిటీ లోకి వచ్చిన తర్వాత ఒకళ్ళ పట్ల ఒకరికి ప్రేమలు ఆప్యాయతలు ఇంకో ముఖ్యంగా హీరోయిన్ ఏదైతే ఇప్పుడు అనుభవిస్తుందో ఆ నరకాన్ని వీళ్ళందరూ అనుభవించి నిజమే కదా మనలో ఉన్న ప్రేమలు ఆప్యాయతలు పోయాయని చెప్పేసి వాళ్ళందరూ గ్రహించి ఒక్కొక్క స్టేజ్ దాటుకొని ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉంటున్నారు సో హీరోయిన్ కూడా హ్యాపీగా ఉందా ఫిక్స్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ ఇంటర్వ్యూ చేస్తారు అందులో మళ్ళీ జర్రీ వచ్చేసి హీరోయిన్ అడుగుతాడు నీకు మా గ్రూప్ లో జాయిన్ అవ్వడం ఇష్టం అని చెప్పి అడిగితే హీరోయిన్ కూడా ఇష్టం అని చెప్పి అంటుంది దాంతో జర్రీ ఏమంటాడంటే మా గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఒక్కొక్క ఉద్యోగం ఇస్తావు నీకు ఇచ్చే ఉద్యోగం ఏంటంటే సీసీ ఫుటేజ్ ని చెక్ చేయాలి ఎవరికైనా ప్రాబ్లం అయితే నువ్వు రియాక్ట్ అవ్వాలని చెప్పేసి హీరోయిన్ కి సిసి కెమెరా ఉండే రూమ్ తీసుకెళ్తా వెళ్లి చూస్తే ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క రూమ్ కి ఆ తర్వాత ప్రతి ఒక్క బాత్రూమ్ లోను సీసీ కెమెరా ఉంటుంది అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది అంతేకాకుండా అలా అన్ని చెక్ చేస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ తో పాటు బాగా క్లోజ్ గా ఉండి ఉంది కదా ఆవిడ ఏంటంటే తప్పి కింద పడిపోతుంది వెంటనే హీరోయిన్ వెళ్లి డాక్టర్ కి ఫోన్ చేసి ఆవిడని కాపాడుతుంది అప్పుడు చర్య వచ్చే ఉంటాడంటే చూసావా నువ్వు ఆవిడ ప్రాణం కాపాడు అని చెప్పేసి హీరోయిన్ మెచ్చుకుంటాడు దాంతో హీరోయిన్ కూడా మెల్లమెల్లగా వాళ్ళ గ్రూప్ లోకి జాయిన్ అయిపోతుంది అదే సమయంలో అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చేసి ఆ పెద్ద మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఇంత ఆప్యాయతగా ఉంటున్నారని చెప్పేసి హీరోయిన్ షాక్ అయిపోతుంది ఎందుకంటే మెల్లమెల్లగా హీరోయిన్ కి వాళ్ళ ప్రవర్తన నచ్చేస్తూ ఉంటుంది కరెక్ట్ గా అదే సమయంలో బ్రెయిన్ వచ్చేసి ఆ పెద్దవాడితో ఏం చెప్తారంటే నేను ఒక అనాథని నన్ను మీరు బాగా చూసుకున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఏది ఏమైనా సరే మిమ్మల్ని మిస్ అవుతానని చెప్పి అంటూ ఉంటాడు హీరోయిన్కి ఏం అర్థం కాదు మిస్ అవడం ఏంటి ఆవిడ ఇంకా బతికి ఉంది కదా అని చెప్పేసి అనుకుంటుంది కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఆవిడకి సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటారు ఏం అర్థం కాదు అసలు విషయం ఏంటంటే ఆవిడకి వయసు అయిపోయింది వయసు అయిపోయిన తర్వాత ఆవిడ చూసుకోవడానికి ఎవరు లేరు ఇంకా ముఖ్యంగా వయసు అయిపోయిన ఒక మనిషి పరిస్థితి ఏంటి నరకమే కదా అందుకని అందరు కలిసి ఆవిడ్ని చంపాలనుకుంటారు మోహానికి మాస్క్ వేస్తూ ఉంటారు కానీ హీరోయిన్ ఏమంటుందంటే దయచేసి చంపొద్దని అని చెప్పినా సరే అందరు కలిసి ఆవిడ్ని చంపా పడేస్తారు హీరోయిన్ కి ఏంటంటే ఇప్పుడు చేసిన పని కొంచెం కరెక్ట్ అయినా సరే చాలా రాంగ్ అని చెప్పేసి తన డ్యూయల్ మైండ్ తో ఉంటుంది ఇంకా ముఖ్యంగా అక్కడ నుంచి తప్పించుకొని పోదాం అని చెప్పేసి మనసులో ఫీల్ అవుతూ ఉంటుంది మరోవైపు బ్రెయిన్ వచ్చేసి హీరోయిన్ ని పర్సనల్ గా తీసుకెళ్లి తనకి మొత్తం చెప్తాడు అనమాట నేను కూడా నీలాగే ఫస్ట్ చాలా ఫీల్ అయ్యాను కానీ ఇక్కడ వచ్చిన తర్వాత జీవితం అంటే తెలిసింది నా కుటుంబ సభ్యులు కూడా ఎంత ఆనందంగా లేనని చెప్పేసి హీరోయిన్ బ్రెయిన్ చేస్తూ ఉంటాడు కట్ చేస్తే మరుసటి రోజు జర్రీ ఏం చేస్తాడంటే హీరోయిన్ కళ్ళకి గంతలు కట్టి అందరి ముందు తీసుకెళ్తాడు ఇక మీదట ఈ అమ్మాయి మన కమ్యూనిటీ లో జాయిన్ అయిపోయింది అని చెప్పేసి అందరి ముందు అనౌన్స్ చేస్తాడు దాంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు కానీ హీరోయిన్ కి మాత్రం ఏం అర్థం కాదు అదే సమయంలో చెవు దగ్గర ఒక ప్రింట్ వేసి ఈ అమ్మాయి మన అమ్మాయి అని చెప్పేసి హీరోయిన్ కి కేక్ కట్ చేసి అందరూ పెడుతూ ఉంటారు కరెక్ట్ గా అదే సమయంలో జర్రి ఇంకోటి విషిస్తాడు అదేంటంటే అక్కడికి లస్టర్ వస్తాడు వచ్చిన తర్వాత మన కమ్యూనిటీ లో చనిపోయింది కదా లస్టర్ నాతో ఏమన్నాడంటే ఫస్ట్ ఫస్ట్ హీరోయిన్ చూసిన తర్వాత అచ్చు తన భార్యలో ఉందని చెప్పి అన్నాడు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అదేంటంటే లస్టర్ కి హీరోయిన్ కి పెళ్లి చేద్దాం ఇక్కడే వాళ్ళ పెళ్లి అని చెప్పడంతో అందరూ క్లాప్స్ కొడతారు హీరోయిన్ కూడా చేసేదేం లేక వాడిని పెళ్లి చేసుకుంటుంది ఇద్దరు హక్ చేసుకుంటారు ఆ తర్వాత లస్టర్ ఏం చేస్తారంటే హీరోయిన్ ని డైరెక్ట్ గా తన రూమ్ లోకి తీసుకెళ్తాడు కానీ హీరోయిన్ కి మాత్రం తప్పించుకొని పారిపోదాం ఉంటుంది కానీ బయట మెయిన్ డోర్ ఓపెన్ లో ఉండదు ఎందుకంటే ఆ డోర్ కి కేవలం చెర్రి దగ్గరే ఉంటుంది కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కలవడానికి వాళ్ళ నాన్న వస్తాడన్నమాట అది చూసి హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోవచ్చు అని చెప్పేసి కానీ జెర్రీ ఏమంటాడంటే నువ్వు మా కమ్యూనిటీ చెందిన అమ్మాయి కాబట్టి మీ నాన్ని అతి భయంకరంగా తిట్టి తను మళ్ళీ ఇక్కడ రాకుండా చేసి పంపించా చెప్పి ఆడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయటకు వస్తుంది బేసికల్ గా హీరోయిన్ కి వాళ్ళ నాన్నకి ఎందుకు గొడవ అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయింది చనిపోయిన తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అందుకని హీరోయిన్ కి కోపం అంతే తప్ప వేరేది ఏమి లేదు కానీ హీరోయిన్ వాళ్ళ నాన్నే ఉంటాడంటే చూడమ్మా నేను తప్పు చేశాను ఇక మీద జీవితాంతం నీతోనే ఉందాం అనుకుంటున్నాను మన ఇద్దరు కలుసుందా అమ్మా అని చెప్పి ఆడంతో హీరోయిన్ కి ఏడిపోతుంది కానీ ఆ జరీ చెప్పిన మాట్లాడు గుర్తొస్తూ ఉంటాయి హీరోయిన్ చెప్పలేకపోతుంది కరెక్ట్ గా అదే సమయంలో బ్రెయిన్ వచ్చేసి ఒక కథ తీసుకొని హీరోయిన్ వాళ్ళ నాన్న వెనకాల నిలబడతాడు ఎందుకంటే ఆయనకి నిజం తెలిసిపోతే ఆయన చంపేద్దాం అని చెప్పేసి కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నని అతి భయంకరంగా తిడుతుంది తిట్టడమే కాకుండా అసలు నువ్వు మంచోడవే కాదు నీ వల్లే అమ్మ చనిపోయిందని చెప్పేసి తిడుతుంది అయినా సరే హీరోయిన్ వాళ్ళ నాన్న భరిస్తాడు ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే ఇక జీవితంలో నా మొహం ను చూడొద్దని చెప్పేసి అతి భయంకరంగా తిడుతుంది ఎందుకంటే అలా తిట్టకపోతే వాళ్ళ నాన్న అక్కడ నుంచి వెళ్ళిపోడు అలా వెళ్ళిపో కపోతే బ్రెయిన్ కథ తీసుకుని వాళ్ళ నాన్న పొడి చేస్తాడు వాళ్ళ నాన్నని కాపాడదాం అని చెప్పేసి హీరోయిన్ అతి భయంకరంగా వాళ్ళ నాన్న దడుతుంది దాంతో వాళ్ళ నాన్న కోపం వచ్చేసి హీరోయిన్ మొహం మీద ఒకటి కొట్టి ఇక జీవితంలో నీ మొహం చూడండి అని చెప్పేసి తను అక్కడ నుంచి వెళ్లిపోతాడు దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది ఎందుకంటే ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోగొట్టుకున్నా అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ తన తన గదిలోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అక్కడ లస్టర్ ఉంటాడు అప్పుడు హీరోయిన్ ఒక విషయం చెప్తాడు నేను ఇక్కడికి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నాకు భారీ కూడా ఉంది కాకపోతే నేను చాలా సార్లు ఇక్కడ నుంచి తప్పించుకుందాం ట్రై చేశాను చనిపోదాం చూశాను కానీ నా వల్ల కాలేదు కొన్ని రోజుల తర్వాత నా భార్య చనిపోయింది ఆ తర్వాత నా జీవితంలో నువ్వు వచ్చావు నీకు వచ్చి చెప్పనా నేను చాలా సార్లు చనిపోదాం అనుకున్నా కూడా ఎందుకు అంటే మనకు భగవంతుడు ఈ జీవితానికి చెంది చనిపోవడానికి కాదు అందుకనే వీళ్ళ జీవితానికి నేను అలవాటు పడిపోయాను అంతే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకుంటుంది ఇక్కడ ఉన్న చాలా మంది వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఇక్కడే ఉన్నారు ఆ తర్వాత బయట ప్రపంచం కానీ ఈ ప్రపంచం కొంచెం బెటర్ అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయి పోతున్నారని చెప్పేసి హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థం అవుతుంది ఇక్కడ చేస్తే మరుసటి రోజు నుంచి హీరోయిన్ ఆ సీసీ కెమెరా రూమ్ లో కూర్చో అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అదే సమయంలో వీళ్ళ కమ్యూనిటీ లో జాన్ అవడానికి చాలా మంది వస్తూ అనమాట అంటే వీళ్ళ అపార్ట్మెంట్ లో రూమ్ ఖాళీగా ఉందని చెప్పేసి మళ్ళీ యాడ్ ఇస్తారు దాంతో చాలా మంది వస్తారు అందులో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ లీసా కూడా వస్తుంది అనమాట బేసికల్ గా లీసా అపార్ట్మెంట్ చాలా బాగా నచ్చేసింది ఇక్కడ ఉన్న మనుషులు చాలా మంచి అని చెప్పేసి ఒక అభిప్రాయం వచ్చేసింది దాంతో తాను వస్తుంది వచ్చిన తర్వాత అందరు కలిసి లీసాను సెలెక్ట్ చేస్తారు ఇట్ ఇస్ గా లీసా ఇస్తారు అక్కడ వచ్చిన తర్వాత బ్రెయిన్ తో తనమాట హీరోయిన్ చాలా పిచ్చిది కదా తన గురించి తప్పు తప్పుగా మా లో చెప్పిందని చెప్పి అంటే బ్రెయిన్ కూడా అవునని చెప్పేసి అంటాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత లీసన్ కూడా తీసుకెళ్లి సపరేట్ ఒక రూమ్ లో పడేస్తారు ఆ తర్వాత జర్రీ ఏమంటాడంటే హీరోయిన్ వెళ్ళి మాట్లాడమంటాడు వెళ్ళి ప్రాపర్ గా ఇక్కడ ప్రాసెస్ మొత్తం చెప్పమంటాడు హీరోయిన్ కూడా వెళ్ళి లీసాకి అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది దాంతో లీసా ఏమంటది అంటే వీళ్ళందరూ కలిసి బ్రెయిన్ వాష్ చేశారు కాబట్టి నువ్వు దానిలో ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి రివర్స్ లో మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా విన్న జర్రీ ఏం చేస్తారంటే ఈఎంఐ మాట వినది కానీ ఆ కి ఏదైతే చేసామో అదే చేద్దాం అని చెప్పేసి ఒక సుత్తి తీసుకొచ్చి ఒక లాంటి తీసుకొచ్చేసి లీసా చెవిని డామేజ్ చేద్దాం చూస్తారు దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది అదే సమయంలో జెర్రి ఏమంటాడంటే ఈ మేక పట్టుకో సుత్తి తీసుకుని నేను కొడతా అని చెప్పేసి ఆ సుత్తి తీసుకొని కొట్టబోతున్న సమయంలో హీరోనికి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి పారిపోవాలంటేదే మంచి సమయం అని చెప్పేసి తన చేతిలో ఉన్న ఆ మేకుని తీసుకొని ఆ జెర్రి గుచ్చేస్తుంది ఆ తర్వాత తన ఫ్రెండ్ చేతికి కట్టిన కట్లు నొప్పి తీసుకొని తన దగ్గర నుంచి పారిపోతూ ఉంటుంది కరెక్ట్ గా అదే సమయంలో ఆ జెర్రి ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని వెళ్ళి సారిని చంపాతలు పడేస్తాడు దాంతో హీరోయిన్కి పిచ్చ కోపం వచ్చేసి మళ్ళీ ఆ మేకు తీసుకుని వెళ్లి జెర్రిని అతి దారుణంగా పొడిచి చంపాతులు పడేస్తుంది దాంతో సిసి కెమెరా లో చూసి వారిని అలారం ఆన్ చేస్తారనమాట అంటే అపార్ట్మెంట్ మొత్తం ఆన్ అయిపోతుంది అలారం అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుంది అంటే దగ్గర మెయిన్ డోర్ లాక్ ఉంది కదా అది తీసుకుని అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది అంతేకాకుండా జెర్రీ దగ్గర గన్ను కూడా తీసుకుంటుంది ఆ తర్వాత అందరినీ భయపెడుతూ ఆ జర్రీ గాని కాల్చితలు పడేశాను నన్ను ఎవరైనా ఆపడానికి వస్తే కాల్చి చంపేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ బ్రెయిన్ మాత్రం వచ్చేసి హీరోయిన్ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడు నువ్వు వెళ్తే అన్ని కష్టాలే బయట అంతా స్వార్థం డబ్బు అని చెప్పేసి రకరకాల పిక్చర్లు ఉన్నారు మనందరూ ఇక్కడ హ్యాపీగా ఉన్నాం కదా ఎందుకు బయటకెళ్తా అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ హీరోయిన్ ఏమంటుందంటే మీలో చాలా మందికి బయటకి పారిపోవాలని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి నాతో పాటు ఎవరైనా రావచ్చు లస్టర్ నువ్వు కూడా వస్తానో కదా ఏమైంది అని చెప్పి అంటున్నప్పుడు అందరూ సైలెంట్ గా లస్టర్ వైపు చూస్తూ ఉంటారు అదే సమయంలో బ్రెయిన్ వచ్చేసి హీరోయిన్ అని చూస్తాడు కానీ హీరోయిన్ కోపం వచ్చేసి బ్రెయిన్ ని కాల్చి చెంపతల పడేస్తుంది ఆ తర్వాత డోర్ లాక్ ఓపెన్ చేసి పారిపోయే సమయంలో కరెక్ట్ గా ఎవరో అతను వచ్చేసి పట్టుకుంటాడు ఆ తర్వాత అపార్ట్మెంట్ లో అందరూ వచ్చేసి పట్టుకుందాం ట్రై చేస్తూ ఉంటారు ఫస్ట్ ఫస్ట్ లస్టర్ వచ్చేసి హీరోయిన్ పట్టుకుంటాడు మరోవైపు డోర్ ఓపెన్ హీరోయిన్ బయటకు వెళ్దాం ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఆ లస్టర్ ఆ తర్వాత ఇంకో అతను పట్టుకుంటారు కానీ హీరోయిన్ లస్టర్ ని ఉంటుంది అదే సమయంలో లస్టర్ ఏం చేస్తారంటే హీరోయిన్ చేతిలో ఉన్న గన్ను తీసుకొని హీరోయిన్ ని గట్టిగా పట్టుకుని అతన్ని కాల్చి పడేస్తాడు దాంతో హీరోయిన్ కొంచెం బయటకు వెళ్ళిపోతుంది అదే సమయంలో హీరోయిన్ పట్టుకోవాలని చెప్పేసి ఎవరన్నా వస్తే వాళ్ళని కూడా చంపేస్తూ ఉంటాడు చివరికి తనను తను కాల్చుకొని చనిపోతాడు ఆ తర్వాత డోర్ లాక్ చేస్తాడు ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఆ డోర్ లాక్ హీరోయిన్ దగ్గర ఉంది వాళ్ళందరూ లోపలే లాక్ అయిపోయారు మరోవైపు మన కథలో హీరోయిన్ ప్రాణాల చేతిలో పెట్టుకొని అక్కడ నుంచి పారిపోయి బయటకు వచ్చేస్తుంది బయటకు చూస్తే ఒక్కళ్ళు కూడా కనిపించరు అనమాట బేసికల్ గా ఆ చుట్టూ అందరూ అలాంటి కమ్యూనిటీలు ఏర్పాటు చేసుకుని అందరూ లోపలే బతుకుతూ ఉన్నారు అంతేకాకుండా హీరోయిన్ బయటికి పారిపోయి వచ్చింది కదా దాంతో ప్రతి ఒక్క బిల్డింగ్ లో రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది అంటే ఎవరో తప్పించుకొని పారిపోయారు చెప్పేసి హీరోయిన్ ఒక పక్క భయం వేస్తుంది ఇంకో పక్క బాధేస్తుంది మరో పక్క తప్పించుకోవాలని చెప్పేసి కసి మొదలైపోయి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటుంది ఇంతటితో సినిమా కూడా అయిపోతుంది ఈ సినిమా మీకు ప్రాపర్ గా అర్థమైంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అర్థం కాలేదు అనుకుంటే మాత్రం అది కూడా కామెంట్ చేయండి ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ స్వార్థంతో కూడుకున్న ప్రపంచంలో ఉండటం కన్నా సపరేట్ గా ఉండటం బెటర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది కదా అది నాకు బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గా షేర్ చేయండి ఇంకా ముఖ్యంగా మీరు మన ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్